స్టాలిన్ కాలర్ గురించి మాట్లాడి ఉన్నాం మీకు గుర్తుండీ. తను అంతకుముందు మార్కెటింగ్ జాబ్ చేసి వెన్ హీ గాట్ ఎఫెక్టెడ్, ఆయన సర్జరీకి వెళ్ళిన తర్వాత రికవర్ అవ్వటం, తర్వాత ప్రమోషన్లో సిట్టింగ్ జాబ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా అది వదలలేని పరిస్థితి వచ్చింది. నేను అందుకే మొదటి నుంచి చెప్పేది ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ ఆర్ గుడ్ హ్యాబిట్స్ అంటే అది మొదటి నుంచి కూడా మనం ఫాలో చేయడం ఇంపార్టెంట్. చాలామంది బేసిక్గా థింగ్ ఏంటంటే మర్చిపోతారంటే సంపాదించేది తినడానికి కోసం కానీ లాస్ట్కి వచ్చేసరి తినడం మర్చిపోయి సంపాదించడం మీద పడుతుంటారు. దానివల్ల ఏంటంటే అల్టిమేట్గా దే ల్యాండ్ అప్ ఇన్ టు 40-30 ఇయర్స్కి, ఈవెన్ 26 ఇయర్స్కి కానీ ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్కి వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ పెద్ద ఏముంటుంది అంటే ఎవరైతే బాధపడరో ఆపోజిట్ నుంచి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేమైతే ప్రాణాంతకం అయితే కాదు, ఇబ్బంది ఏముండదు. బట్ అల్టిమేట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా దెబ్బతినిపోద్ది. మీరు ఒక 10 అడుగులు పర్ఫెక్ట్గా వెళ్ళారు, పరిగెట్టలేరు, ఒక స్పోర్ట్ ఆడలేరు, గంటలు కూర్చొని ఒక ప్రాపర్గా 3 అవర్స్ మూవీ చూడలేరు, అండ్ బుక్ రీడ్ చేయలేరు, కనీసం పేపర్ కూడా చదవలేని పొజిషన్ వస్తుంటుంది సర్వైకల్ స్పాండ్లైటిస్ వల్ల. సో దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. నేను చెప్పడం ఏంటంటే మార్కెటింగ్ జాబ్ చేయడం నేను తప్పని నన్ను, ద వెహికల్ మీరు ఏ వెహికల్ వాడుతున్నారు, దాని షాక్ అబ్జర్వ్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఎన్ని గంటలు ప్రయాణం చేస్తున్నారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దీనికి స్ట్రెంగ్త్ అవ్వాలంటే మార్నింగ్ ఒక 30-40 మినిట్స్ మీరు ఎక్సర్సైజ్ కంపల్సరిగా, నెక్ ఎక్సర్సైజ్ కానీ బ్యాక్ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. మూడోది ఏంటంటే ఫుడ్లో క్యాల్షియం లెవెల్స్ ఎట్లా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకొని దాని తగ్గట్టుగా ప్రాపర్గా చూసుకోవాలి. ఈ రోజుల్లో గూగుల్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఫుడ్ అవైలబిలిటీస్ దేంట్లో ఎక్కువ ఉంటాయి అనేది ఈజీగా అవైలబిలిటీ ఉంది. మనం టేస్ట్ కోసం కాకుండా హెల్దీ ఫుడ్ కోసం వెళ్ళినట్లయితే అవి రెగ్యులర్గా వర్కౌట్ చేసుకుంటూ సెట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ కనీసం వారంలో ఒక 2-3 సార్లు అయినా సన్లైట్కి ఎక్స్పోజర్ అవ్వడానికి ఉంటే ఆ ఆపర్చునిటీ మీరు వెతుక్కోండి. సన్లైట్కి ఎంత ఎక్స్పోజ్ అవ్వగలిగితే మీకు విటమిన్ D3 లెవెల్స్ అంత స్ట్రాంగ్గా అవైలబిలిటీ దొరుకుతుంది. కెమికల్ బేస్డ్ విటమిన్ D3 ఎప్పటికైనా అది కెమికల్ బేస్డ్ తప్ప నేచురల్ ఇది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. విటమిన్ D3 క్యాల్షియంస్ లెవెల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో బోన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఎలాంటి వర్క్ చేసినా ఇబ్బందులు రాకుండా అవకాశం ఉంది. ఊళ్ళల్లో తల మీద కొన్ని కనీసం 30-40 కేజీలు పెట్టి వెయిట్ పెట్టి నడిపించినా కూడా వాళ్ళకి ఇబ్బందులు వచ్చేది 50 తర్వాత. ఇప్పుడు జస్ట్ ఒక హెల్మెట్ పెడితేనే ఒక 1-2 ఇయర్స్కి నడు మెడల్ నొప్పులు వచ్చేస్తుంది అంటే ద స్ట్రెంగ్త్ అండ్ లెవెల్స్ మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఓన్లీ మెడిసిన్ ద్వారా వాడుకుంటే అయిపోతుంది లేదా డాక్టర్ దగ్గరికి వెళితే మొత్తం క్లియర్ అవుతుంది అనేది మీ అపోహ మాత్రమే. దానికి కూడా ఖచ్చితంగా డాక్టరు మెడిసిన్స్ చేసే రోల్ ప్లే ఓన్లీ 50% ఉంటుంది. 50% మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీంట్లో రోల్ ప్లే చేస్తాయి.